రవి ప్రకాష్ ను చిక్కుల్లో పెడుతున్న గరుడ శివాజీ. టీవీని మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. తమ విచారణకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తలనొప్పి తెప్పించినందుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో వేసిన కేసు కారణంగా ఇప్పటికైతే అరెస్ట్ తప్పించుకున్నా ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఈ నెల 18న తీర్పు ఇవ్వనుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలా లేదా అన్న అంశంపై విచారణ పూర్తయింది. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని ప్రాసిక్యూషన్ బలంగా వాదించిన నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. టీవీ వ్యవహారంలో గరుడ పురాణం శివాజీ పాత్ర అత్యంత కీలకం. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి శివాజీ పత్తా లేకుండా పారిపోయాడు. ఈ గరుడ పక్షి కోసం పోలీస్ బృందాలు జల్లెడ వేసి గాలిస్తున్నాయి. శివాజీ గనుక పోలీసుల ముందు హాజరైన పక్షంలో కోర్టులో రవి ప్రకాష్ కి బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు అంటున్నారు. కేసులో నిందితులంతా అందుబాటులోనే ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవని చెప్తున్నారు. కానీ గరుడ శివాజీ పోలీసుల ముందుకు రానంత వరకు కేసు పురోగతి సాధ్యం కానందున బెయిల్ మంజూరు చేయరాదని ప్రస్తుత టీవీ యాజమాన్యం కోరుతోంది. ఈ వాదనతో పోలీసు వర్గాలు ఏకీభవిస్తున్నాయి. వీరిద్దరి వాదనను కోర్టు అంగీకరిస్తే రవి ప్రకాష్ అరెస్టు తథ్యమంటున్నారు విశ్లేషకులు. దీనిని బట్టి రవి ప్రకాష్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది గరుడ శివాజీ తీరును బట్టే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.